వాంశీ మండల్. మహేందర్ సార్, విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్ సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే. నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది, బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది భూమి? ఎకరం సగం ఉంది సార్. 50 తీసుకున్నాం సార్ ఏకకాలంలో. అవును సార్, ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో. సంతోషం మీ, అందుకే మీ మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినాం. మీ అందరితో ఉండి మీ ఆదివాసీల ఆ ప్రాంతంలో ఉండే ఎస్టీల అందరి కష్టాలు, రైతుల కష్టాలు తెలుసుకుంటుందని మీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క నేసినాం. ఇవాళ 6,098 కోట్లు ఒక్కటేసారి ఖాతాలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయల వరకు అప్పు ఉన్న వాళ్ళ అందరికీ చెప్పాలి. మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా? అవును సార్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా సార్? మరి సోషల్ మీడియాలో అందరికి గట్టిగా చెప్పాలి. అవును సార్. ఆదిలాబాద్ జిల్లా సార్, 121 కోట్లు వేస్తున్నాం ఇవాళ మీ జిల్లాకు ఖాతాలో. అందరికి తెలిసేటట్టు చేయి. మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానం తోడి వెళ్తున్నారు సార్. మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్. ఇదే కాదు, సార్ మీకు తుమ్మిడేటి ప్రాజెక్టు కట్టి నీళ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నాడు. తొందరలో తుమ్మిడేటి దగ్గర ప్రాణిత చేయాల ప్రాజెక్టు కట్టి మీ ఆదిలాబాద్ కూడా నీళ్ళు చేస్తాం సార్. ఓకే ఓకే మహేందర్, మంచిది, సంతోషం. బొల్లికుంట వరంగల్ బొల్లు ఎల్లయ్య. నమస్కారం సార్. నమస్తే. మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్. మీరు మంచి రైతులు చాలా గొప్పగా ఏకకాలంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్. థ్యాంక్ యూ సార్, ఇది మంచి కార్యక్రమం సార్. ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ లోనే చేసినాం, నీకు తెలుసా? తెలుసు సార్. ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు, మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా పిఎం చేయడమే మా రైతుల కర్తవ్యం సార్. దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం, నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం.